Majority Prajala Amodon Nebulare, వారి చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేల సపోర్ట్ లేకుండానే ఇవాళ సింపుల్గా మీరు వీళ్ళు ప్రాసెస్ చేసి పంపండి, రాష్ట్రం ఏర్పాటు అవుతుందని చెప్పేది మహనీయుడు అంబేద్కర్. ఆర్టికల్ 3 ద్వారా వారు ప్రసాదించిన రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత పోరాటం చేసినటువంటి నాయకుడిని, పోరాటం చేసినటువంటి పార్టీ అని చెప్పి ఇచ్చిన పార్టీని పక్కకు నెట్టి యావత్ తెలంగాణ ప్రజానికి ప్రతిసారి అధికారం కట్టబెట్టింది. అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఇవాళ వారు గత 7 సంవత్సరాలుగా ఎన్నెన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఏమేమి భాష మాట్లాడుతున్నారు మనం చూస్తాం. అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న KCR గారు ఆ చేరునే అవమానపరిచే పదవి, రాజ్యాంగాన్ని అవమానపరిచే పదవి. మరి ప్రమాణ స్వీకారం చెప్తా ఉంటారు, రాగద్వేషాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నిబద్ధతతో ప్రజల్ని చల్లగా పాలిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇలా పాలించిన దేవుడెరుగు ఇట్లా అవమానకరంగా మాట్లాడతారు. చివరికి ఆయన ఏ రాజ్యాంగం ద్వారా అయితే రాష్ట్రం సాధించుకుంటామో, ఏ రాజ్యాంగం ద్వారా అయితే హక్కులు సాధించుకుంటామో, ఏ రాజ్యాంగం ద్వారా అయితే వారికి ఆ చైర్ అధిష్ఠించిందో, ఏ రాజ్యాంగం ద్వారా అయితే వారి ఇలా పదవులు కొనసాగుతుందో ఆ రాజ్యాంగాన్ని రూపుమాపాలి, ఆ రాజ్యాంగం ఉనికి లేకుండా చేయాలి, భారతరత్న అంబేద్కర్ గారు ఉనికి లేకుండా చేయాలి అనేటువంటి భావన ఇవాళ యావత్ ప్రజానికంలో గుండెల్లో ఇవాళ మిగిలిపోతుంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, భారత రాజ్యాంగం ఛాయవాలా కూడా ప్రధానమంత్రి అనేటువంటి భాగ్యం కల్పించింది. భారత రాజ్యాంగం ఒక దళితుడిని రాష్ట్రపతిని చేసింది. భారత రాజ్యాంగం ధర్మంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగితే వారి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన ఆస్కారం. కానీ ముఖ్యమంత్రి గారు KCR గారు వచ్చిన తర్వాత ధర్మం లేదు, న్యాయం లేదు, ప్రజలు లేదు, చివరికి అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కుకి విలువగట్టే పరిస్థితి తెచ్చినోడు KCR. స్వేచ్ఛగా ఓటు వేసే ప్రజానికాన్ని ప్రలోభపెట్టి, దావతులు ఇచ్చి ప్రలోభపెట్టి, ప్రభుత్వపరమైన స్కీములు ఇచ్చి ఇవాళ వాళ్ళ హక్కు లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఎక్కడన్నా స్వేచ్ఛగా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, స్వేచ్ఛగా భావాన్ని చూపిస్తున్నటువంటి చరణ మీద కేసులు పెడుతున్నారు, స్వేచ్ఛగా రాసే పత్రికల మీద కేసు పెడుతున్నారు, రాసిన జర్నలిస్టుల మీద కేసు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ స్వేచ్ఛ, ఏ స్వతంత్రం, ఏ డిగ్నిటీ, ఏ ఉన్నతాన్ని రాజ్యాంగం ఇచ్చిందో అవన్నీ కాళరాశి స్వేచ్ఛ లేని, స్వేచ్ఛ లేని, ధర్మం లేని, న్యాయం లేని KCR రాజ్యాంగాన్ని. KCR గారి రాజ్యాంగంలో నాకు తెలిసి తనని ఎవరు ప్రశ్నించేవాడు ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలేంది, ఎంపీలేంది, కథంతేంది, నా ఒక్కరికే అధికారం ఇస్తే నేనే 100 సంవత్సరాలు ఉంటా కదా, నా తర్వాత నా కొడుకు పరిపాలిస్తాడు, నా తర్వాత నా మనుమల పరిపాలిస్తాడు, ఆ తర్వాత నా రెండో గురుమనుడు పరిపాలిస్తాడు తప్ప ఇవాళ వీళ్ళెందుకనే పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది. కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అంబేద్కర్ గారికి బాలాభిషేకం చేస్తూ, అంబేద్కర్ గారికి దండలు వేస్తూ, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ప్రతిజ్ఞపూరి చర్యలో భాగంగానే మన భారతీయ జనతా పార్టీ పక్షాన అంబేద్కర్ విగ్రహాలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నేను హుజరాబాద్లో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. నేను ఒకటే యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత హుందాగా ప్రవర్తించాలి, ఎంత గౌరవంగా ప్రవర్తించాలి, ప్రజలకు ఎట్లా ఆదర్శంగా ఉన్నానో అలాంటి వ్యక్తి ఇలా కంచే చేరి వేసినట్టుగా చిల్లర భాష మాట్లాడి జిల్లాను గాయపడుతున్నారు. వీళ్ళంతా కూడా అర్థం చేసుకోవాలి, ఇలాంటి చర్యల్ని దిద్దుకుంటామని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారి మాటలని, ముఖ్యమంత్రి గారి వాళ్ళ సహచరులు ఎవరైతే మాట్లాడుతుందో వాళ్ళందరూ కూడా దేశత్తుగా క్షేమం చెప్పాలని అనుకున్నాను. KCR గారు వేల కోట్ల సంపాదనకి రాజ్యాంగం అడ్డగొస్తున్నారు. కేసీఆర్ గారికి 100 సంవత్సరాలు కొనసాగడానికి రాజ్యాంగం అడ్డాల్సిన పాత రాజ్యాంగం 5 ఏళ్లకోసారి ఎన్నికలని చెప్పింది. పాత రాజ్యాంగం ఎవరైనా ఎమ్మెల్యే గెలవచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి గెలవచ్చు అనిపిస్తుంది. ఇవాళ అవన్నీ వాళ్ళకి కంటకిప్పుగా ఉన్నాయి. భూములలో అక్రమాలు చేయడానికి కానీ, ప్రాజెక్టులలో అక్రమంగా సంపాదించడానికి కానీ, వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించడానికి భారత రాజ్యాంగం అడ్డవస్తుంది. కాబట్టి కేసీఆర్ గారి రాజ్యాంగం అయితే ఓ బానిస సమాజాన్ని నిర్మించుకోవచ్చు, ఎందుకంటే రాజుల కాలం నిర్మించుకోవచ్చు అనే భావన ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగం వద్దంటారు.